ఖచ్చితంగా రైతు బంధు ఉండదు, రైతు బీమా ఉండదని కూడా హెచ్చరించడం జరిగింది. అవసరమైన అసెంబ్లీ ల్యాండ్లు అయితే వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఇంకా ఇతరులకు కేటాయించడానికి, ఇతరులకు అర్హులైనటువంటి ఎస్సీలకు కేటాయించడానికి చేస్తాం. కానీ వాళ్ళు మానుకోకపోతే ఎవరైనా వాళ్లకు గాంజాని మాత్రం పండించకుండా గ్యారంటీ చేస్తాం. అదేవిధంగా ఈరోజు నూతన ఎక్సైజ్ విధానాన్ని ఎస్సీ ఎస్టీలకు బీసీలలో ఉన్న గౌడ్లకు, కులవృత్తి అయినటువంటి గౌడ్లకు కేటాయించి మరి కొత్త నాంది పలికినందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తరహా మాకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఇతర రాష్ట్రాలు అడగడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా తెలంగాణలో మనం కలపండి, రైతు బీమా, రైతు బంధు అనేక కొత్త కొత్త స్కీమ్స్ ఉన్నాయని చెప్పి డిమాండ్ రావడం, ఇవాళ అట్టడుగు వర్గాల వాళ్ళకు ఎన్నో లాభాలు తెలంగాణ ప్రభుత్వం రావడం, మరి ఇలా ఎక్సైజ్ మినిస్టర్గా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది, ఎవళ్లకు వైశాఖలో ఇవ్వాలని. మరి మంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి నా చేత ప్రకటించేసినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బీసీలకు, అట్టడు వర్గాలకు, అగ్రవర్గాల పేదలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళందరికీ ఏదో ఒక స్కీమ్ రూపంలో, ఏదో ఒక రూపంలో ఒక్కొక్కరికి ఒక రకంగా ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్ టైం ఎంత చేసినాము అది మార్చి లేకుండా, లాస్ట్ టైము ఎట్లా చేసినాము అట్లా అట్లా చేస్తాం. వాళ్ళ మా వాళ్ళ దగ్గర అందరు కలుసుకుంటారు, వాళ్ళు అందరు 10 మంది కలుసుకుంటారు చేసుకుంటారు. మా ఎస్ఎస్బీ ఏం చేస్తారు, ఒక్కరు దుకాణం పెట్టాలని ఉంటారు, 10 మంది కలుసుకుంటారు, 10 మంది కలిసి తలాని తీసేసుకుంటారు, పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఓ ఇది రేషన్ లాస్ అయితే మళ్ళీ మా వాడు కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు, ఏది చేస్తారు.